ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ శారీకి డిజైన్ చేస్తున్న కంప్యూటర్ ప్లస్ మగ్గం వర్క్ బ్లౌజ్ మీతో షేర్ చేస్తున్నాము. ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత మగ్గం ఫినిషింగ్ అయితే ఇచ్చామండి. సో ఇక్కడ టెజల్స్ కూడా మనం ఈ శారీకి ఇలా వేయించామన్నమాట. బ్లూ కలర్ అండ్ లైట్ లావెండర్ కలర్ షేడ్ ఇలా ఇచ్చాము. సిల్వర్ కలర్ బీడ్స్, మిడిల్లో అయితే కొంచెం బిగ్ సైజ్ బీడ్ వచ్చింది. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ వర్క్తో ఉంటుంది. సో ఈ శారీకి మనం డిజైన్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇది, టెజల్స్ కూడా వచ్చాము ఈ బ్లౌజ్కి. సో ఇది ఎలా చేసామన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఇలాంటి కన్వర్ట్ చేసిన వీడియోస్, కంప్యూటర్ని మగ్గం మగ్గా చేసినవి ఇంకా చాలా వస్తాయండి మా వీడియోస్లో. ఇప్పుడైతే ఇది కస్టమర్ వియర్ చేసినప్పుడు పిక్ అనేది మీకు యాడ్ చేస్తున్నాము. ఇది ఎంగేజ్మెంట్ కోసం స్టిచ్ చేసింది. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో చేసి, ఆ తర్వాత మగ్గం మగ్గా చేసినవి. ఇక్కడ టెజల్స్ కూడా, ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు స్టిచింగ్కి ఎంత నీట్గా అయితే వచ్చిందో. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి వర్క్ డీటెయిల్స్ చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మిషన్ పైన ఫ్రేమ్ క్లాత్కి ఫిట్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అయితే అయిపోయిందండి. తర్వాత సెకండ్ హ్యాండ్ కోసం ఇక్కడ ట్రేస్ చేస్తున్నాము, మీకు చూపిస్తాము డిజైన్ అనేది ఎలా ఉంది అనేది కంప్యూటర్ వర్క్తో. సో ఇక్కడ మంచిగా లీవ్స్ అనేది సిల్వర్ కలర్ జరీ యూస్ చేశాము, ఇంకా ఫ్లవర్స్కి లావెండర్ షేడ్ బ్లూ కలర్ అయితే యూస్ చేశాము. ఇక్కడ డిజైన్ అయితే సెకండ్ హ్యాండ్కి స్టార్ట్ చేశామండి. లీఫ్ అనేది టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ ఈ డిజైన్లో. సో ఇక్కడ మిషన్ అనేది స్టిచ్ చేస్తుంది. మనం లీవ్స్కి మొత్తం జరీ అనేది ఇచ్చాము. జరీ కూడా మంచి జరీ అనమాట, స్టీల్ కలర్ షేడ్లో ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లీవ్స్ అనేవి. మనం జరీ కానీ థ్రెడ్స్ కానీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది డిజైన్. అలాగే మిషన్ కూడా నీట్గానే పెట్టుకోవాలి ఆయిలింగ్ చేసుకుంటూ. అలాగా ఇక్కడ లీవ్స్ అనేది హాఫ్ స్టిచ్ చేసేసింది డిజైన్. ఇది చూడొచ్చు ఇక్కడ లీఫ్ అనేది ఇదొక షేడ్ అనమాట మనకి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జరీ చాలా బ్రైటనింగ్గా కనిపిస్తుంది, మిషన్ వెనకాల ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ పిక్ యాడ్ చేస్తున్నాం చూడండి, జరీ అనేది ఎలా ఉందనేది మీకు ఐడియా కోసం. సో ఇక్కడ లోపల ఉన్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ పైన పెళ్లి కూతురు వాళ్ళ మదర్ బ్లౌజ్ అయితే పెట్టాము. సో ఇది చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది ఈ వర్క్. ఇలాంటి మంచి మంచి వర్క్స్ చాలా వేసామండి. సో అవన్నీ మా వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. చాలా బాగుంది కదా ఈ వర్క్. ఈ పర్టికులర్గా ఈ వర్క్ గురించి మేము నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇక్కడ హ్యాండ్ అనేది 93% దగ్గర మనం అనేది డిజైన్ అనేది స్టాప్ చేసేస్తున్నాము. 93% వచ్చిన తర్వాత స్టాప్ చేస్తాము. ఇక్కడ కట్ వర్క్ అనేది ఇంకా వేయలేదు మిషన్ పైన, అది మగ్గం మగ్గ ఫినిషింగ్లో వస్తుంది. ఇక్కడ మీకు పిక్ యాడ్ చేస్తున్నాం చూడండి. టూ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ అనేది ఫిట్ చేసాము. ఫ్రేమ్ అనేది మార్చేసి సింగిల్ ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ అయిపోయాయి. ఆ తర్వాత బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఒక ఫ్రేమ్లో అయిపోతుంది. ఇక్కడ లీవ్స్ అనేది స్టిచ్ చేస్తుంది, డిజైన్ హాఫ్ అయిపోయింది. ఆ తర్వాత ఇట్ సైడ్ హాఫ్ అనేది స్టిచ్ చేస్తుంది మిషన్. ఇక్కడ డిజైనర్ ఎలా డిజైన్ చేస్తారో అలానే స్టిచ్ చేస్తుంది, మనం పెట్టుకున్నట్టయితే డిజైన్ అనేది స్టిచ్ చేయదు. సో ఇక్కడ బ్యాక్ కూడా కట్ వర్క్ అనేది వచ్చింది మనకి. కట్ వర్క్ లైన్ చుట్టూ మిషన్ అలా స్టిచ్ చేస్తుంది. ఫస్ట్ సింగిల్ రన్ ఇచ్చి ఆ తర్వాత లీవ్స్ అనేది స్టిచ్ చేస్తుంది. లీవ్స్ కూడా టూ షేడ్స్ అని చెప్పాం కదా, ఒకటి నార్మల్ మనకి అలా వస్తుంది. ఇక్కడైతే మనం ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇలా కట్ చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి ఇలా పడుతూ ఉంటాయి మిషన్ దగ్గర. నెక్స్ట్ మనం డిజైన్ అనేది లీఫ్ అయిపోయింది, ఫ్లవర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే లావెండర్ కలర్ ఇచ్చాము మేము. శారీలో ఉన్న కలర్స్ని బేస్ చేసి మనమైతే ఇలా చేస్తూ ఉంటాము. ఇది మంచి హార్ట్ షేప్లో వస్తుందండి ఫ్లవర్స్. ఇక్కడ ఫస్ట్ లావెండర్ షేడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫైనల్ ఫ్లవర్ అనేది స్టిచ్ చేస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ప్రతి కలర్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడూ ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి సిజర్స్తో. అప్పుడు డిజైన్ అనేది నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఆ తాడు మీద మనకి ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు దాని మీద పడకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బ్లూ కలర్ సెల్ఫ్ కలర్ అయితే పెట్టాము, తర్వాత కూడా సేమ్ సెల్ఫ్ కలర్ అయితే పెడతాము. ఫ్లవర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు టూ ఫ్లవర్స్ అయిపోయినాయి కదా, లీవ్స్ అయిపోయింది. ఇప్పుడు డిజైన్ అయితే 66% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇలా ఎప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ కలర్కి పెట్టుకున్నప్పుడు. సో ఆటో కటింగ్ ఆప్షన్లో ఉంటే ఈ థ్రెడ్స్ అనేవి కనిపించవు, కానీ ఎప్పుడు మీరు మిషన్ దగ్గరే ఉండాల్సి వస్తుంది, థ్రెడ్ బ్రేకేజ్ వస్తుంది. అలాగే ఒక థ్రెడ్ కట్ చేసినప్పుడు దారం అప్పుడప్పుడు పైకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండాలంటే మనం మిషన్ అనేది ఆటో కటింగ్ మోడ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అలాగైతే మనం ఇలా థ్రెడ్సే ఉంది ఎక్స్ట్రాగా డిజైన్ అయిపోయింది, ఒక కలర్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. పెద్ద ఆకులు దారం తగ్గి పెట్టుకోవటం అది చాలా ఇబ్బంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న సిల్వర్ కలర్ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేస్తుంది. అది జరీ అయితే సిల్వర్ కలర్లో పెట్టి చిన్న చిన్న ఫ్లవర్స్కి అయితే అవి పెట్టాము.
శారీ మొత్తం మనకి అలానే బ్రైట్నింగ్గా కనిపిస్తుంది కదా. సో దాన్ని బట్టి మనం డిజైన్లో కలర్స్ కూడా అలానే పెట్టుకోవాలి. సో ఇలా నెక్ లైన్ చుట్టూ చిన్ని చిన్ని ఫ్లవర్స్ వేసేసింది. ఇంకా నెక్స్ట్ అనేది కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తుంది మిషన్. నెక్ లైన్ చుట్టూ కట్ వర్క్ ఫస్ట్ హాఫ్, తర్వాత హాఫ్ అయితే స్టిచ్ చేస్తుంది ఈ డిజైన్కి పర్టికులర్గా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కట్ వర్క్ ఎలా స్టిచ్ చేస్తుంది. నెక్ లైన్స్ అనేవి ఎప్పుడు రౌండ్ షేప్స్ కాకుండా ఇలా డ్రాప్ షేప్, పాట్ షేప్, బాదం షేప్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. సో అవన్నీ ట్రై చేయాలి. మనకి బ్లౌజ్కి ఎప్పుడు ఒకటే నెక్ వేసినా కానీ అంత బాగోదు, అన్నీ ట్రై చేస్తూ ఉండాలి. సో మగ్గం వర్క్లో అయినా కంప్యూటర్ వర్క్లో అయినా సరే ఏదైనా. సో ఇక్కడ ఫ్లవర్స్కి మిడిల్లో ఇక్కడ స్టిచ్ చేస్తుంది, అదైతే మనం స్టాప్ చేస్తాము ఈ డిజైన్లో. మీకు చూపిస్తాం చూడండి, ఇక్కడ కట్ వర్క్ అనేది నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్ లైన్ చుట్టూ ఇమీడియట్గా ఫ్లవర్ మీద అయితే స్టిచ్ చేస్తుంది డిజైన్. సో మనం అలా స్టిచ్ చేయకుండా స్టాప్ చేస్తామన్నమాట. ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫ్లవర్ మీద స్టిచ్ చేస్తాము, ఇంకా రిమైనింగ్ ఫ్లవర్స్ మీద ఇక్కడ స్టిచ్ చేయట్లేదు. ఇంకా ఇక్కడితో డిజైన్ అనేది స్టాప్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ డిజైన్ ఇక్కడ స్టాప్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది పెట్టేస్తాము. 98% దగ్గర అయితే బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఇంకా డిజైన్ సెలెక్ట్ చేసుకొని పొజిషన్ చూసుకొని రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ చేసేసి మేము 30 degrees రొటేట్ చేస్తామండి. ఇక్కడ మనకి క్రాస్గా వచ్చేలాగా, బ్యాక్ నెక్ పక్కన క్రాస్గా వచ్చేలాగా అయితే మేము చేస్తాము ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది. అన్ని డిజైన్స్కి ఇంతే, కొన్నిటికి రొటేట్ అయ్యి వస్తున్నాయి ఇప్పుడు, లైక్ కొన్నిటికి ఏమో నార్మల్గా స్ట్రైట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్కి ఎలా వేసుకోవాలంటే స్ట్రైట్గా పెట్టుకోవాలి, మనం నార్మల్గా బ్లౌజ్కి అయితే ఇలా క్రాస్కి అయితే పెడతాము. సో ఇక్కడ చూపిస్తున్నాం కదా లీవ్స్ అనేది స్టిచ్ చేస్తుంది స్టార్టింగ్. ఇంకా సేమ్ బ్యాక్ నెక్ హ్యాండ్స్కి ఎలా పెట్టామో మనం అలానే కలర్స్ అనేది చూసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ లీవ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేస్తుంది. ఇక్కడ ఇక్కడ లీవ్స్ మధ్యలో కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి ఉంటాయి లీవ్స్ స్టిచ్ చేసినప్పుడు కూడా. సో మీకు చూపించడానికి ఒకటి కట్ చేయకుండా ఉంచాము, ఇలా అన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి లీవ్స్కి ఫ్లవర్స్ కుట్టినప్పుడు. అలా ఎక్స్ట్రా థ్రెడ్ నెక్స్ట్ కలర్ మారినప్పుడు కలర్ అనేది చేంజ్ చేసుకుంటాం కదా. సో అప్పుడు వచ్చిన థ్రెడ్స్ అనేవి ప్రీవియస్గా కుట్టిన థ్రెడ్కి మనం అటాచ్మెంట్స్గా ఉంటాయి. సో అవన్నీ కట్ చేయాలి. ఇక్కడ లావెండర్ కలర్ షేప్ ఫ్లవర్ అయితే స్టిచ్ చేస్తుంది, హార్ట్ షేప్లో ఉంది మంచిగా ఫ్లవర్ అనేది. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ కూడా అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది. నెక్స్ట్ మనం టెజల్స్ కోసం బుటీస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము డిజైన్లో, ఏ బుటీ బాగుంటుందో అని చెప్పేసి. ఇంకా బుటీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా డిజైన్లో ఇదిగో మీకు చూపిస్తున్నాం కదా ఈ బుటీ అయితే సెలెక్ట్ చేసాము. ఇది వేరే డిజైన్లో తీసుకొచ్చిన బుటీ, మంచి 3D పఫ్ లాగా వస్తుంది. ఈ మిడిల్లో మనకి మగ్గం వర్క్లో చెల్లా పువ్వు అంటారు కదా, సో మనకి ఇక్కడ మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో 3D పఫ్ అని అంటారు, అది మిడిల్లో వస్తుంది. సేమ్ మగ్గం వర్క్ లుక్ రావడానికి ఇలా అయితే చేసాము మనము. ఇక్కడ లీవ్స్ కుడుతుంది ఫ్లవర్లో, ఇంకా ఇంతే బుటీ. పైన మనకి హాఫ్ ఫ్లవర్ లాగా వచ్చి కింద అనేది ఇలా లీవ్స్, 2 leaves వస్తాయి, ఇటు సైడ్ ఒక లీఫ్, అటు సైడ్ ఒక లీఫ్. ఇంకా ఇలాగా 4 booties అయితే వేస్తాము. నెక్ లైన్కి మిడిల్లో అయితే వేస్తాము మనం బుటీస్ అనేవి. ఇక్కడ జరీ కూడా చూడండి, ఇక్కడ లీఫ్ కూడా చాలా బాగా వస్తుంది కదా, లాంగ్ అండ్ షార్ట్ లాగా వెళ్ళి ఆ తర్వాత లీఫ్కి మిడిల్లో స్టిచ్ చేసి అలాగే లీఫ్కి చుట్టూ అవుట్లైన్ అయితే వేస్తుంది. ఇలాగా ఒక బుటీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 4 booties అయితే వేస్తాము ఇలా నెక్ లైన్ మిడిల్లో. మనకి ప్లేస్ ఉంటుంది కదా, ఇది ఎప్పుడు మనకి వేస్ట్గానే పోతుంది క్లాత్. ఇప్పుడు అందరూ మగ్గం వర్క్లో అయినా కంప్యూటర్ వర్క్లో అయినా ఇలాగా మనకి బ్యాక్ టెజల్స్ కోసం ఇలా వేయించుకుంటున్నారు. మగ్గం వర్క్లో అయితే ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, హ్యాండ్మేడ్ చేస్తారు కదా. ఇప్పుడు టైం చూడండి, 2:37 అయింది, ఎర్లీ మార్నింగ్ అనుకోండి, 2:37 ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. సో ఇది 2 డేస్లో అయితే కంప్లీట్ చేసాము, 1 day మొత్తం వర్క్ అయితే వేసాము, 2nd day మళ్ళీ మగ్గం వర్క్ ఫినిషింగ్ ఇచ్చి చేసామన్నమాట. సో ఇంత ఎందుకైందంటే రంజాన్ సీజన్లో మాకు వర్కర్స్ అయితే చాలా టైట్ అయ్యారు, అలాగే ఓటీ కూడా చేయలేదు. ఇంకా మాకైతే ఇంకా ఇలా చేయాల్సి వచ్చింది బ్లౌజ్. యాక్చువల్గా అయితే మగ్గం వర్క్ మీద వేయాల్సిన బ్లౌజ్ ఇది నెట్ ఎంబ్రాయిడరీతో. సో ఇలా కన్వర్ట్ చేసి ఇంకా కస్టమర్ హెవీగా ఇవ్వండి అని అడిగారు. ఇలాగోలా వర్క్ చేంజ్ అయినా కానీ వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఇలా అయిపోయిందనమాట, బుటీస్ 4 వేసాము మిడిల్లో, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇలా ఒక ఫ్రేమ్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇలాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పేసి టజల్స్ అనేది చూసారా ఎంత బాగున్నాయో, ఇక్కడ ఫిట్టింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేస్తాం కదా. సో ఆ క్లాత్ అన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టిచ్ చేసింది కదా, సో బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి బాబిన్ నుంచి వచ్చే థ్రెడ్స్. సో అవన్నీ నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే
ఇంకా మగ్గం వర్క్ మీద ఫిట్టింగ్ చేసేస్తాము. సో ఇక్కడ ఇది ఫ్రంట్ సైడ్, ఇప్పుడు మేము కట్ చేస్తున్నది బ్యాక్ సైడ్. ఆ థ్రెడ్స్ అనేవి ఉంచుకోకూడదు, కట్ చేయాలి. ఉంచుకుంటే మనకి డిజైన్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. సో ఇక్కడ కట్ చేసేస్తున్నారు. నెక్స్ట్ మార్నింగ్, ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫిట్ చేశారు ఫ్రేమ్కి. ఇంకా కింద కట్ వర్క్ అనేది స్టిచ్ చేశారు. సో ఇక్కడ ఈ బ్లౌజ్కి వాడిన మెటీరియల్స్ వచ్చేసి చూడండి, ఈ క్రిస్టల్ బీడ్స్ మనము పూసలదండలో వాడుకోవచ్చు కూడా, ఆ క్రిస్టల్ బీడ్స్. అలాగే ఇక్కడ బీడ్స్, చెమ్కీస్ బ్లూ కలర్, అలాగే కట్ బీడ్స్ వైట్ కలర్ కట్ బీడ్స్ అండి, సిల్వర్ కలర్. ఇంకా అలాగే వైట్ కలర్ స్ప్రింగ్ మనకి ఇక్కడ థ్రెడ్స్, శారీలో ఉన్న థ్రెడ్స్ బ్లూ కలర్ ఎలాగైతే యూజ్ చేసాము. ఇక్కడైతే మేము కొన్ని ఫ్లవర్స్కి అయితే స్టిచ్ చేసాము చూడండి, ఇక్కడ కట్ బీడ్స్ యూజ్ చేసి స్టిచ్ చేసాము ఫ్లవర్స్కి అన్నిటికీ. ఇక్కడ మాత్రం మనం ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్లవర్కి, అలాగే పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటి మిడిల్లో క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేసి, అలాగే చెమ్కి యూజ్ చేసి బ్లూ కలర్ బీడ్స్ యూజ్ చేసి అయితే స్టిచ్ చేసాము. ఇక్కడ చెమ్కి వైట్ కలర్ మల్టీ కలర్లో ఉంది కదా, సో అది పెట్టి దాని తర్వాత క్రిస్టల్ బీడ్ పెట్టి దాని తర్వాత అయితే బ్లూ కలర్ బీడ్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇవి పెట్టి ఒక్కొక్కటి ఈ సూదితో తీసుకొని అయితే ఇలా స్టిచ్ చేశారు ఇలాగా ఫ్లవర్స్కి అన్నిటికీ, చిన్ని చిన్ని ఫ్లవర్కి. అలాగే లీవ్స్లో అయితే ఇలా మిడిల్లో బ్లూ కలర్ బీడ్స్తో అయితే ఇచ్చారు. ఇలా ఒక ఇలా చేస్తూ ఉన్నారు. ఇంకా లీఫ్ మిడిల్లో లాంగ్ అండ్ షార్ట్ నాట్ అయితే వేయాలి, ఇది బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఇక్కడ ఇలా వెల్వెట్ క్లాత్ పైన చేసుకొని కావాల్సిన మెటీరియల్ అంతా అలా ఒక్కొక్కటి సూదిలోకి ఎక్కించుకుంటూ, ఇక్కడ చెమ్కి బీడ్స్ ఇవన్నీ అలా ఎక్కించుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా బ్యాక్ నెక్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ అయితే ఇక్కడ వర్క్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఒకరు స్టిచ్చింగ్ చేస్తుంటే ఒకళ్ళు ఏమో ఒక సైడ్ డైమండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో ఫైనల్లో అవైతే రింగ్ స్టోన్ పెట్టి అవైతే అంటిస్తున్నారు. సో ఇక్కడ మగ్గం వర్క్ చేసే అతనికి ఐడియా ఉంటాయి కనుక సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు, సో అతనే నీట్గా అనేది వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ డైమండ్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం ఏమని పిలుస్తామంటే జర్కాన్ స్టోన్స్ అంటారు. సో అదైతే ఒక సైడ్ రత్నకుమార్ గారు అంటిస్తున్నారు. ఇక్కడ మనకి బీడ్స్కి లీఫ్కి టూ షేడ్స్ లీఫ్, టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి కదా, సో ఒక లీఫ్లో అయితే బీడ్స్ అనేవి ఇలా స్టిచ్ చేస్తున్నారు సేమ్ సెల్ఫ్ కలర్ బీడ్స్. సో మరొక లీఫ్ ఉంది కదా ఫ్లవర్స్ చుట్టూ ఉన్న లీవ్స్, పెద్ద పెద్ద లీవ్స్, సో వాటిలో అయితే లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ అయితే ఇస్తారు చెమ్కి అలాగే ముడికుట్టుతో. సో అవి నెక్స్ట్ అనేది చూపిస్తాం మీకు ఇక్కడ. సో ఇక్కడ వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ఇలా చేస్తే కానీ ఇంకా కంప్లీట్ అయ్యేలాగా లేదు, ఇంకా బ్యాక్ నెక్ బ్యాలెన్స్ ఉంది. సో ఇది కంప్లీట్ అయిపోయేసరికి కూడా నైట్ 3:00 అయితే అయింది. సో ఈ సారీకి పర్ఫెక్ట్గా ఇలా అయితే వచ్చింది బ్లౌజ్. ఇంకా కట్ వర్క్ కూడా ఉంది స్టిచ్ చేయాల్సినవి. మన శారీలో ఎక్కువ జరీ కనిపిస్తుంది, లావెండర్ షేడ్ కనిపిస్తుంది. ఇంకా బ్లౌజ్ ఇలా జాస్మిన్ పట్టు తీసుకొచ్చి మనం అంచులో పర్ఫెక్ట్ మ్యాచింగ్గా ఉండేలాగా సో దానిపైన అయితే ఇలా డిజైన్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా ఫాల్ కూడా ఒక వైపు జిగ్ జాగ్ చేసేసి ఒక సైడ్ అయితే చేతి పని చేస్తున్నాము. సో ఇక్కడ లీఫ్కి ఇంకా ఫ్లవర్స్కి మిడిల్లో ఇంక ఇలా స్టిచ్ చేస్తున్నారు. ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇలా జరుగుతుంది ఈ వర్క్. ఇంకా లీవ్స్ మిడిల్లో చూస్తున్నారు కదా లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ వేస్తున్నారు, ఫ్లవర్స్ మిడిల్లో జర్కన్ స్టోన్స్ అయితే అంటించాలి. సో ఇక్కడ కట్ వర్క్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లేకుండా మగ్గం వర్క్లో అయితే ఇచ్చాము హ్యాండ్కి బాటంలో. ఇలాగ స్టోన్స్ అయితే పెట్టిన తర్వాత ఇలా ఉంది హ్యాండ్ లుక్ అనేది. టూ హ్యాండ్స్ కూడా ఇంకా ఇలానే పెట్టేశాము, మంచిగా ఉంది కదా జర్కన్ స్టోన్స్. కానీ మనకి ఫ్లవర్ మిడిల్లో ఒక 4-5 అలా వచ్చేలాగా పెట్టాము జర్కన్ స్టోన్స్. క్రిస్టల్ బీడ్స్ కూడా మంచి షైనింగ్గా ఉంటాయి, బ్లౌజ్ పోయినా కానీ ఆ తర్వాత క్రిస్టల్ బీడ్స్ తీసుకొని మనం మెడలో పూసలదండలా కూడా చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న బీడ్స్ అయితే యూజ్ చేశాము. సో ఇక్కడ అన్ని జర్కన్ స్టోన్స్ కింద రింగ్ పెట్టి ఆ పైన అయితే జర్కన్ స్టోన్ అయితే పెట్టాము. సో ఫ్లవర్ మిడిల్లో కూడా మనకి లీఫ్ మిడిల్స్లో చూడండి ఒక చోట స్ప్రింగ్ ఇచ్చాము, ఒక చోట లాంగ్ అండ్ షార్ట్ నాట్ పెట్టి స్ప్రింగ్ పెట్టించాము. ఇదిగా ఇలాగా ఒక సైడ్ ఏమో స్ప్రింగ్ ఇచ్చాము 3 లేయర్స్ లాగా, ఒక లీఫ్లో ఏమో చెమ్కి పెట్టి లాంగ్ అండ్ షార్ట్ నాట్ ఇలాగా. ఇంకా ఫ్లవర్ చుట్టూ కట్ బీడ్స్తో అయితే అవుట్ లైన్ లాగా ఇచ్చాము బిగ్ ఫ్లవర్కి స్మాల్ ఫ్లవర్కి. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ చిన్ని చిన్ని ఫ్లవర్లు మాత్రం హైలైట్ అయితే చేయించాము. సో ఇక్కడకు మనం మెటీరియల్స్ ఇచ్చిన తర్వాత వర్కర్ అయితే మనకి ఇలా స్టిచ్ చేసేసారు నీట్గా. సో ఇలా మనం చెప్పింగానే ఇలా నీట్గా చేసేస్తే మనకి కూడా అంత టెన్షన్ ఏమి ఉండదు. సో వాళ్ళకు కూడా బాగా ఐడియా ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మనం చెప్పిన అవసరం లేదు, అంత నీట్గా వాళ్ళు అయితే స్టిచ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఈ డిజైన్లో కూడా ఇంకా నైట్గా కట్ వర్క్ అనేది ఇవ్వాలి, సో అది ఇంకా బ్యాలెన్స్ ఉంది.
మొత్తం కుందన్స్ మోని జర్కన్ స్టోన్స్, ఇలా డైమండ్ షేప్ స్టోన్స్, ఈ రెండు ఒకటే అండి, జర్కన్ అన్న డైమండ్ అన్న. మీకు వైట్ కలర్లో కనిపిస్తుంది కదా స్టోన్స్. సో ఇవైతే మొత్తం ఇలా ఫుల్గా అయితే పెట్టేశాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేస్తున్నారు. డిజైన్ కంప్లీట్ అయిపోవచ్చింది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఒకటేసారి అయితే అయిపోతాయి. ఇక్కడ మనం యూజ్ చేసేది ఫ్యాబ్రిక్ గ్లూ అన్నమాట, కుందన్స్కి అంటించేది. సో ఇలా స్టిచ్ చేస్తున్నారు. ఇంకా బుటీస్ మిడిల్లో కూడా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, జర్కన్ స్టోన్స్ అనేవి ఇంకా పెట్టాలి. ఇక్కడ కట్ వర్క్ కానీ మనకి బ్యాక్ నెక్లో కట్ వర్క్ కనుక స్టిచ్ చేయకపోతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో, సో అది స్టిఫ్గా ఉండదు. మనం స్టిచ్ చేసేటప్పుడు స్టిఫ్గా ఉండటం కోసం ఇలా కట్ వర్క్ అయితే పెట్టాము. హ్యాండ్కి మాత్రం మగ్గం వర్క్ ఫినిషింగ్తో కట్ వర్క్ ఇచ్చాము బోర్డర్లో. ఇక్కడ ఫ్లవర్స్ చుట్టూ సేమ్ కట్ బీట్స్ ఇచ్చారు. హ్యాండ్లో మనం ఎలా హైలైట్ చేసాము, బ్యాక్ నెక్లు కూడా సేమ్ అలాగే హైలైట్ చేస్తున్నారు. ఇలా చేస్తారండి, ఒక కుందన్ తీసుకుని ఆ తర్వాత క్రిస్టల్ బీడ్, ఆ తర్వాత బీడ్స్ ఇలాగా తీసుకుంటూ మెల్లగా అయితే కుడతారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీతో చేసినంత ఈజీగా అయితే అవ్వదు. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మిషన్ ఎంబ్రాయిడరీ కంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అందుకే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇక్కడ నీట్గా అయితే స్టిచ్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక చెంకి, ఆ తర్వాత క్రిస్టల్ బీడ్స్, సేమ్ బీడ్స్, ఇంకా ఇదే ప్రాసెస్ అనేవి ఫ్లవర్ మిడిల్స్లో. ఇలా చిన్న చిన్న జెర్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో వాటి మిడిల్స్లో అయితే ఇలా అటాచ్ చేస్తున్నారు. సో ఈ వర్క్ ఇంత నీట్గా ఫినిషింగ్గా వస్తుందంటే దానికి కారణమైతే ఈ స్టిచ్ చేసిన వర్కరేనండి. సో ఇక్కడ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు పిక్ యాడ్ చేస్తున్నాం చూడండి. సో ఇంకా కట్ వర్క్ చేసిన తర్వాత పిక్, ఆ తర్వాత పిక్ రెండు అయితే యాడ్ చేస్తాము. ఫస్ట్ ఇలా హ్యాండ్ యాడ్ చేసి ఆ తర్వాత కింద కట్ వర్క్ అయితే ఇలా పెట్టాము. మీకు బోర్డర్లో కనిపిస్తుంది కదా, హ్యాండ్ బోర్డర్లో కట్ వర్క్ అనేది తర్వాత స్టిచ్ చేసాము. సో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా పిక్స్ అనేది యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా స్టిచ్ అయితే చేస్తున్నాము ఇక్కడ మిషన్ హ్యాండ్ అనేది. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బీడ్స్ అనేవి ఇంకా హ్యాండ్కి, టజిల్స్కి ఇలా అయితే స్టిచ్ చేస్తాము. ఫస్ట్ అయితే టజిల్స్కి అటాచ్ చేస్తున్నారు. ఫోర్ అనేవి ఉంటాయి కదా, సో రెండు రెండు అయితే అటాచ్ చేసుకుంటూ ఉంటాం మనము టజిల్స్. ఆ తర్వాత దానికి సపోర్టర్గా మనము బ్యాక్ సైడ్ అనేవి డోరీ ఉంటుంది కదా, సో దానికైతే అటాచ్ చేసుకుంటున్నాము. ఒకటి ఫ్రంట్ సైడ్, ఒకటి బ్యాక్ సైడ్. ఇది చిన్నగా ఉంది కదా, సో మధ్యలో దూది పెట్టే గ్యాప్ అనేది ఉండదు. సో నార్మల్గానే స్టిచ్ చేసుకుని బీడ్స్ అనేది యాడ్ చేస్తాము. కొంచెం బుటీ పెద్దగా ఉందనుకోండి, సో వాటికైతే బీడ్స్ యాడ్ చేస్తాము. ఇక్కడ హ్యాండ్ కోసం వాడిన మెటీరియల్ చూడండి, ఇక్కడ కట్ బీడ్స్ ఉంటాయి కదా, మరి చిన్న కట్ బీడ్స్ కాకుండా కొంచెం సిల్వర్ కలర్ అనేది మీడియంలో ఉంటాయి కట్ బీడ్స్, సో అవి తీసుకున్నాము. సిల్వర్ కలర్ బీడ్స్ యూస్ చేసాము, అలాగే క్రిస్టల్స్ అనేది యూస్ చేసి హ్యాండ్కి ఎలా చేసాము చూడండి. ఫస్ట్ హ్యాండ్ని బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు రివర్స్ చేసుకోవాలి హ్యాండ్ని. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత బీడ్స్ అనేవి మనం నార్మల్ సన్నగా సూది ఉంటుంది దాంతో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బీడ్స్కి అయితే మనం టజిల్స్ కోసం చేసాం కదా, వాటికి బీడ్స్ అయితే స్టిచ్ చేసేసాము. నెక్స్ట్ హ్యాండ్కి స్టిచ్ చేసుకుంటున్నాము. మీకు ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎలా చేస్తామనేది. ఫస్ట్ ఇలా మన కట్ బీడ్స్ ఉంటాయి కదా, సో మీడియం సైజ్లో, సో అది ఒకటి. ఆ తర్వాత మనకి ఇలా ఈ బీడ్స్ అనేవి రెడీమేడ్గా వస్తాయి, పంప్కిన్ బీడ్స్ అండి. ఇక్కడ మేము పంప్కిన్ బీడ్స్ ఒకదానికి పంప్కిన్ బీడ్, ఒకదానికి ఏమో క్రిస్టల్ బీడ్ అనేది యాడ్ చేసాము. సో ఇలా బ్యాక్ సైడ్కి ఇలా మళ్ళా గ్యాప్ ఇచ్చి ఇలా లాక్కోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ సపోర్ట్ కోసం ఇలా పెట్టుకోవాలి. సో ఇలాగా ఒకటి పంప్కిన్ బీడ్తో, ఒకటి క్రిస్టల్ బీడ్తో అలా అయితే స్టిచ్ చేసాము. సో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా మళ్ళీ రివర్స్ చేసుకుంటాం మనము. మనం బీడ్ స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసేసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాండ్కి మంచిగా. ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తామండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఇలా టూ హ్యాండ్స్కి అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది వర్క్. ఇంకా మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా బ్యాక్ నెక్ డిజైన్, ఇది ఎంత నీట్గా ఉందో చూడండి. ఫినిషింగ్ మగ్గం వర్క్లోనే చేసినట్టుంది కదా, కంప్యూటర్ వర్క్ అనేది అసలు ఎవరైనా అంటారా, కంప్యూటర్ వర్క్తో చేసిన డిజైన్ అని. మంచిగా షైనింగ్ అయ్యే మాడాలి మెటీరియల్ మగ్గం వర్క్లో. కంప్యూటర్ వర్క్స్లో థ్రెడ్స్ ఎలా అయితే కేట్ తీసుకుంటామో మగ్గం వర్క్లో కూడా మనకి మంచి షైనింగ్ అయ్యేలాంటివి మనం వాడాలి. ఇప్పుడు కట్దన కట్ బీడ్స్ ఇవి కూడా మంచి షేడ్లో ఉంటాయి, చీప్ క్వాలిటీ కూడా ఉంటాయి. సో మనం ఎక్కువ అనేది మంచి క్వాలిటీని మెయింటైన్ చేయాలి, అప్పుడే మన దగ్గర కస్టమర్స్ అనేవి వస్తూ ఉంటారు. సో ఇక్కడ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బ్రైడల్గా హెవీగా ఉన్నాయో. సో చాలా మంచి డిజైన్ కదా. సో మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి.
మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.